హాయ్ సిస్టర్లు, ఏం చేసేస్తున్నారు? ఈరోజు మా ఇంట్లో క్యాబేజీ కర్రీ చేస్తున్నాను. క్యాబేజీ కర్రీ అంటే చాలామందికి ఇష్టం ఉండదు, నాకు కూడా ఇష్టం లేదు. కానీ ఏంటంటే మరి అన్ని కూరగాయలు తినాలి కదా, ఎందులో ఎటువంటి విటమిన్లు ఉన్నాయో మనకి ఏం తెలుస్తుందో చెప్పండి. అందుకనే ఈరోజు క్యాబేజీ కూర అనమాట. ఎలా వండాలో చెప్పేస్తాను, చూసి నేర్చేసుకోండి ఓకేనా? ఇదిగో ఫస్ట్ ముందు క్యాబేజీ ఏంటి ఇలా చిన్న చిన్న ముక్కలు కోసేసుకుని ఏంటి కొన్ని వాటర్ వేసేసేసుకుని కొంత ఇందులో పసుపు, ఇదిగో చూడండి కొంత పసుపు ఏంటి కొంత ఉప్పు, కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేసేసుకోండి, కల్లుప్పు లేకపోతే సాల్ట్ వేసేసుకోండి, ఏ ఉప్పు అన్నా పర్వాలేదు. ఇదిగో కొంత కల్లుప్పు వేసేసేసుకుని శుభ్రంగానే గ్యాస్ అలిగి చేసేసుకుని ఏంటి మూత పెట్టేయండి. అదే మగ్గుద్ది, మూత పెట్టేయండి. ఒకసారి మూత తీసుకొని ఇలా కలిపేసుకోండి. ఉడికిపోతుంది క్యాబేజీ, చూసారా బాగా ఉడకాలి. క్యాబేజీ ఉడికిపోయింది, నేను కరెక్ట్గా వాటర్ వేసుకున్నాను కాబట్టి కరెక్ట్గా సరిపోయింది. ఇదిగో తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను, మూగుడు పెట్టేసుకున్నాను, తాలింపు గింజలు కూడా అవిసి చేసుకున్నాను. చూడండి ఒకసారి, ఉల్లిపాయలు, పచ్చెనపప్పు, పల్లీలు, మినప్పప్పు, కొద్ది జీడిపప్పు, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరకాయలు ఓకేనా? తర్వాత రెండు టమాటాకాయలు కూడా కోసుకుని పెట్టుకున్నాను. పోపు దినుసులు అన్నీ వేసుకుని వేపుకోండి ఇలాగా. ఏటో నా గొంతుకు పోయింది ఫ్రెండ్స్, నా గొంతుకి దిష్టి పెట్టేశారు ఎవరో, దిష్టి పెట్టేసిన మూలనే నా గొంతుకు పోయిందనమాట. ఈ పోపులు వేగేసుక ఉల్లిపాయలు కూడా వేసేసుకోండి, ఉల్లిపాయలు కూడా వేసేసుకుని వేపుకోండి బాగా. మొగం అందులో పెట్టకండి, ఒక్కోసారి అవి పేలి అనుకో కొంట్లో కూడా పడతాయి. మొగాన్ని పక్కకి పెట్టుకుని కలుపుకోండి సరేనా? ఉల్లిపాయలు కూడా వేగాక టమాటాకాయ ముక్కలు కూడా వేసేసుకోండి. టమాటా ముక్కలు వేసుకుని కొంత హైలో పెట్టుకోండి గ్యాస్. టమాటా ముక్కలు నీరు కదా, హైలో పెట్టుకున్నారనుకో నీరు అంతా తొందరగా లాగేస్తుంది అనమాట, బాగా వేపండి. టమాటాలు కూడా ఏగిపోయి ఇప్పుడు ఈ క్యాబేజీ అందులో వేసేద్దాం సరేనా? క్యాబేజీ వేసి కలిపేసాక కొత్తిమీర కూడా వేసేయండి. క్యాబేజీ కూడా వేసి కలిపాక నేను తయారు చేసుకున్న మసాలా పౌడర్, మీ దగ్గర చికెన్ పౌడర్ ఉంటే వేసేయండి, ఏం కాదు వేసేసి కలిపేయండి, బాగుంటుంది ఓకేనా? ఉడకపెట్టినప్పుడు ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసాను కదా, సరిపోలేదు అందుకని మళ్ళీ కొంచెం వేస్తున్నాను అనమాట. మీరు తినేటప్పుడు చూసుకుని వేసుకోండి సాల్టీ. ఇంకొకటి ఏంటంటే నా ఫోను కెమెరా అంత బాగాలేదు, తక్కువ క్వాలిటీ కదా, కెమెరా బాగా కనబడట్లేదు, ఏం చేస్తాం? ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, సిట్టర్లో వంట చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ప్రశాంతంగా మైండ్ అంతా కూడా ఈ వంట మీదే పెట్టుకుని ఏంటి రిలాక్స్గా ఉండాలి. వండారనుకో ఏ కూర అయినా కూడా బాగా కుదురుతుంది. మీరు దిష్టి ఎక్కడో పెట్టుకొని ఏంటి గబగబా కంగారు పడిపోతే చేసేసారనుకో ఏ వంట అయినా సరే దెబ్బ అయిపోద్ది అనమాట. అర్థమవుతుందా? అది అయిపోయింది క్యాబేజీ ఫ్రై, చూసారా? ఇలా చేసుకోండి ఓకేనా?